పేరు గుబ్బల నారాయణరావు, మాది గురవాయగూడు జంగాడిగూడు మండలం అండి. నమస్కారం మా, చెప్పండి స్వామి. నేను స్వామి ఈ సహార్ ఇండియాలో 1996 మే 20 తారీఖు జాయిన్ అయ్యాను. మన మే 20కి 28 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇందులో జాయిన్ అయ్యి 29 సంవత్సరాలు రన్నింగ్లో ఉన్నాను ప్రజెంట్. నేను సిఎఫ్ఎంఆర్ 4 నా క్యాడర్ అండి. అందులో సుమారుగా మా సహార్ ఇండియాలో 5,000 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయండి. ఓవరాల్గా 5,000 బ్రాంచ్ ఆఫీసులు జరిగిన ట్రాన్సాక్షన్ ఉన్నాయి. ఒక్క సిఆర్సీ ద్వారాగా పే చేయాలనుకుంటున్నారు. ఏమైందంటే ఇది హాల్ ఉంది, ఈ హాల్ 1,000 మంది పడతారండి. ఈ 1,000 మంది పట్టే హాల్ లో 10,000 మంది డంపింగ్ చేయొచ్చా? మినిమం కట్టిసి తెలుస్తుంది కదా మనకి, ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయం తెలుస్తుంది. ఈ 1,000 మంది పట్టే హాల్ లో 10,000 మంది ఎలా డంపింగ్ చేస్తారు? కరెక్ట్ కాదు కదా. అలాగే 5,000 బ్రాంచ్ ఆఫీస్ 5,000 బ్రాంచ్ ఆఫీస్ ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్ సుమారుగా 86,000 కోట్లు. మన అమిత్ షా గారు చెప్పారు మన రీసెంట్ గా 86,000 కోట్లు కలెక్ట్ చేసిన దాన్ని 86,000 కోట్లు పేమెంట్ చేయవలసిన దాన్ని ఒక సిఆర్సీ ద్వారా పేమెంట్ చేసేయాలనుకున్నారు. ఎలా చేస్తారు? ఒక వ్యక్తిని ఫర్ ఎగ్జాంపుల్ 100 కేజీలు ఒక బరువు మూట ఉంది. లేదు, మీరు మాట ఒకటి అర్థం అయిపోయింది స్వామి. అన్నం ఒక సరిపోతే 10,000 మందిని 500 మంది 1,000 మంది కూర్చున్న దాంట్లో 10,000 మందిని కూర్తి ఎలా ఉంటుందో, 5,000 బ్రాంచుల్లో మేము కలెక్ట్ చేసిన అమౌంట్ ని ఒక్క పోర్టల్ ద్వారా ఇస్తే అది ఎలా సాధ్యపడుతుంది? కనీస అవగాహన వాళ్ళకు ఉండొద్దా? ఉండాలి. ఇప్పుడు ఎవరికైనా వస్తుంది అంటే స్వామి, అంత భాషా జ్ఞానం లేకపోయినా మీరు చెప్పిన మాట ఒక ముక్కలు అర్థం అవుతుంది స్వామి. క్లుప్తంగా ముగించండి. ఇబ్బంది స్వామి, నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది, నేను ఇప్పుడు అన్నం తినాలి, నా ఇల్లు గడవాలి, నేను హాస్పిటల్ పాలైపోయింది, నా ఫుడ్ ఎవరు ఇస్తారు? నాది ఓవరాల్ గా సంపాదించి మొత్తం అందులో పెట్టేసాను, ఇక్కడ నన్ను ఎవరు చూస్తారు? ఈరోజు నా పని గత 2012లో పార్లమెంట్లో ఎప్పుడైతే ఇష్యూ జరుగుతుందో అప్పటి నుంచి కంటిన్యూగా మా పరిస్థితి ఇదే కదా. ఎవరిని అప్పులు సప్పులు ఇస్తారా? మా ఫీడింగ్ ఏంటి? ఇప్పుడు ఇదే గవర్నమెంట్ కానీ ఇదే సంస్థ కానీ ఎంప్లాయ్మెంట్ శాలరీస్ కానీ వాళ్ళ జీతాలు కానీ ఇస్తున్నారా? నడుస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏజెంట్ చేస్తుంది, ఈరోజు నేను ప్రొద్దుటే గుడికి వెళ్తున్నా శనివారం, స్వామి నమస్కారం పెట్టుకుంటున్న లైన్లో నుంచి ఉన్నాను, ఈ లోపల 4 వచ్చేసేసి 4 వచ్చి నా డబ్బులు ఎప్పుడు వస్తా నా డబ్బులు ఎప్పుడు వస్తా అని నిలదీస్తున్నారు. ఏంటి, నేను గుడికి దేవుడికి నమస్కారం పెట్టుకుని గుడికి వెళ్తే ఈ 15 లక్షల మంది ఓవరాల్గా భారతదేశం మొత్తం, ఈ భారతదేశం మొత్తం ఎంటర్ ఏజెంట్స్ ప్రతి ఒక్కరు కూడా గుడికి కానీ ఒక సినిమాకి కానీ ఇట బయటికి వెళ్ళాలనుకుంటున్నారు. వాడికి ఇంటి దగ్గర యాత్ర ఇంటికి వచ్చి కొంతమంది ఫైట్ చేస్తారు, దారిలో బండేసుకు వెళ్తే బండి మీద ఫైట్ చేస్తారు, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ దగ్గర. నువ్వు సినిమాలతో ఫ్యామిలీకి సినిమా హాల్ దగ్గర లేదు ఫ్రీడమ్. అక్కడ ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే ఏ నీ సినిమా సెకార్లు ఇంకా ఎక్కువైపోయినాయి, మా డబ్బులు ఎప్పుడు ఇస్తా నువ్వు? మమ్మల్ని ఉసిరి పెట్టి నువ్వు సినిమా సెకార్లు చేస్తున్నావా? నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావా? నువ్వు శుభ్రంగా తింటున్నా? మా పాపం కొంచెం నీకు తగులుతుంది, నా ఘోష నీకు తగులుతుంది, నువ్వు నాశనం అయిపోతా. ఏమిటి స్వామిది, ఎవరి జేబులోకి వెళ్ళింది డబ్బు అంతానే? అంటే మహాత్మా, వారి దృష్టిలో మిమ్మల్ని చూసి డబ్బులు ఇచ్చాను మీకు నేను. మిమ్మల్ని చూసి మీరు మంచివారు అని నమ్మి మీకు మేము డబ్బులు కట్టాం. అవును, నేను ఒక్కడినే కాకుండా నా బంధువులతో కట్టిపించా, వాళ్ళకి సమాధానం ఏం చెప్పను నేను? ఇవన్నీ చెప్తే వాళ్ళకి అర్థమవుతాయా? కోర్టులో ఉండిపోయింది, ఇది అయిపోయింది, అది ఇవన్నీ అర్థమవుతాయా వాళ్ళకన్నీ? కాబట్టి వాళ్ళు సహజంగా వాళ్ళు ఉండే బాధల్లో వాళ్ళు రెంట్లు కట్టుకోవడానికో, ఈఎంఐలు కట్టుకోవడానికో, పిల్లల స్కూల్ ఫీజులకో, బట్టలకో, రోగాలకో, రుచులకో, తిండికో, వారికి డబ్బు కష్టం వచ్చినప్పుడు వారు ఎక్కడ ఏ ఆస్తో ఏ అప్పు తెచ్చి మీకు డబ్బులు కట్టారో వాళ్ళు. మీకు అర్థమైందా మహాత్మా? కాబట్టి వారు ఆ మాట అంటే ఏమాత్రం ఇదేమీ లేదు. కాకుండా ఇక్కడ సమస్య ఎవరిది, దీనికి కారణం ఎవరు, మీ ఫిర్యాదు ఎవరి మీద? సమస్య కానీ సొల్యూషన్ కానీ ఎవరు? మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న ఇష్యూ జరుగుతుంది ఒక ఊర్లో, దాన్ని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ స్టే చేసి దాని మీద ఒక ఆర్డర్ పాస్ చేసి ఆ ఇష్యూ ఏం జరిగింది ఏంటి సమాధానం చెప్పని గవర్నమెంట్ బాడీని అడుగుతుంది. అలాగే మన సమస్యల్ని, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఉన్న సంస్థని కానీ 15 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉన్న దానిని కానీ ప్లస్ ఒక 13 కోట్ల మంది కాదారు సమస్యలు కానీ ఇది ఒక సమస్య కాదా? ఇది పెద్ద ఇష్యూ కాదా? దీన్ని ఎందుకు టేకెట్ ఈజీగా తీసుకున్నారు స్వామి? దీనికి కారణం ఎవరు అని మీరు భావిస్తున్నారు? సంస్థ కారణం కావచ్చు, ప్లస్ సంస్థే ఇన్ని డబ్బులు కలెక్ట్ చేసింది, ఆస్తుల మీద పెట్టింది, అయినప్పటికీ ఈ 12 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి మీ డబ్బులు ఆగిపోవడానికి కారణం మీరు సంస్థ అనుకుంటున్నారా?
వ్యవస్థ అనుకుంటున్నారు? సంస్థ కాదండి, సంస్థ అయితే కాదండి. ఈ డబ్బు లేకపోతే సమస్య అయితే కారణం కాదండి. 2012లో ఇది గతంలో సహార్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ లో పనిచేసేదండి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ ఇది ప్రతిదీ కూడా ఒక చట్టపరిధిలో పనిచేస్తుంది. అదే చట్టపరిధి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ లో పనిచేస్తుంది. 2012 వరకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ లో పనిచేసేది. ఆ సెబీ పరిధిలోకి రాదు ఇది. సెబీ పరిధిలో రాని దాన్ని సెబీ పరిధిలోకి తీసుకుని ఆంక్షలు విధించారండి. ఇది సెబీ పరిధిలో ఎప్పుడు వచ్చింది? 2012లో అప్పుడు సోనియా గాంధీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పుడు 2012లో పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకుని సెబీ పరిధిలో లేకపోతే దీన్ని సెబీ పరిధిలో లేని దాన్ని సెబీ పరిధిలో తీసుకొచ్చి ఇష్యూ చేసేదండి. అసలు యాక్చువల్గా సెబీ పరిధిలో లేని సమస్య అది. సెబీకి సంబంధమే లేదు. అలాది సెబీకి సంబంధమైన విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గతంలో కూడా మాకు ప్రాబ్లం వచ్చింది. మాది ఒక ఫైనాన్షియల్ కార్పొరేషన్ క్లోజ్ చేశారు. ఫైనాన్షియల్ కార్పొరేషన్ క్లోజ్ చేసినప్పుడు అలహాబాద్ హైకోర్టులో ఆ ఇష్యూ వచ్చింది. అప్పుడు జడ్జిమెంట్ ఏం చెప్పారంటే మీకు మాకు రిజర్వ్ బ్యాంక్కి మాకు వచ్చింది. అప్పుడు ఫైనాన్స్ కార్పొరేషన్ క్లోజ్ చేస్తున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్కి మాకు సహారాకే ప్రాబ్లం వస్తే అలహాబాద్ హైకోర్టులో కేసు నడుస్తుంటే అలహాబాద్ హైకోర్టులో అప్పుడు ఏం చెప్పడం జరిగిందంటే మీరు ఇది చునితమైన విషయం, పబ్లిక్ సంబంధించిన విషయం, మీరు సంస్థ మీరు కలిపి ఎదురెదురు కూర్చొని సమస్య పరిష్కరించుకోండి అని చెప్పారు. అప్పుడు సమస్య పరిష్కరించుకోవడానికి ఆ రిజర్వ్ బ్యాంక్ పద్ధతిలో ఏదైతే మేము అమౌంట్ పే చేయాలో ఆ డబ్బులు సహార్ ఇండియా 5000 బ్రాంచ్ ద్వారా పేమెంట్ చేస్తాం. పేమెంట్ చేస్తున్నప్పుడు ఏ ఓచర్లు ఏవైతున్నాయో మేము పలానా వాళ్ళు పేమెంట్ చేస్తామని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు పేమెంట్ చేసిన డబ్బులు మేము తెచ్చుకునేవాళ్ళం. సహార్ ఇండియా సహారాలు పే చేసేవారు. మొన్న ఈ ఇష్యూ పరిధిలో కూడా కొంత డబ్బు ఇవ్వచ్చుంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు మొన్న కూడా పే చేశారు ఇక్కడ ఈ ఇష్యూలో. సో ఏదైతే 24,500 కోట్లు జమ చేశారో సహార సెబీ ఖాతాలో, ఆ ఖాతాలో కూడా కొంత అమౌంట్, ఆ రిజర్వ్ బ్యాంక్ తాలూకా అమౌంట్ కూడా కొంత రావడం జరిగింది. మాకు రావాల్సిన అమౌంట్ ఇదే ప్రకారం ఏదైతే రిజర్వ్ బ్యాంక్ మాకు జరిగిన ఫైనాన్స్ కార్పొరేషన్ క్లోజింగ్ విషయంలో జరిగిందో అదే ప్రకారం ఇదే సంస్థల ద్వారా ఈ 5000 బ్రాంచ్ల ద్వారా ఈ పేమెంట్ చేసి సక్రమంగా స్పీడ్గా అయిపోయేది. మేము పేమెంట్ చేస్తాం ఎందుకంటే మేము ఒక్కడే ఇస్తున్నాం బాడీ, మేము 5000 మంది ఇస్తాం పేమెంట్. 5000 బ్రాంచ్ల ద్వారా పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోతే దీన్ని వీళ్ళ కోలసం ద్వారా క్లియర్ చేసుకుని త్రూ బ్యాంక్ చెక్ ద్వారా పేమెంట్ అవుతుంది. పేమెంట్ అయిపోతుంది వీళ్ళు చెక్ చేసుకుని వీళ్ళ 25,000 కోట్లు ఏదైతే డబ్బులు ప్రజెంట్ ఉందో ఆ 25,000 కోట్లు అంత కూడా అవసరం లేదు. కొంత పేమెంట్ చేసి మిగతా బ్రాంచ్ల పరంగా మళ్ళీ బ్రాంచ్ సహారం రన్నింగ్లో ఉంటుంది. ఈ రన్నింగ్ కూడా మొత్తం సంపేసి స్టాప్ చేసి పేమెంట్ చేయాలనుకునే పద్ధతులు నడుస్తుంది ప్రజెంట్. అదే రన్నింగ్ ఉంటుందంటే ఎంతో కొంత డిపాజిట్ కొంత పేమెంట్ తీసుకుంటారు. ఆ వెలుసుబాటు కూడా లేకుండా ఏదో ఒక బాడీ ద్వారా పేమెంట్ చేసేయాలనుకుంటున్నారు. ఇదైతే ఖచ్చితంగా అయితే కరెక్ట్ అయితే కాదు. ఒక 100 మంది చేసే పని ఒక వ్యక్తి చేయాలనుకుంటే ఒక బాడీ ద్వారా పేమెంట్ చేయాలని కూడా కరెక్ట్ అయితే కాదండి. ఎందుకంటే దాదాపుగా 1 ఇయర్ నుంచి పేమెంట్ చేస్తున్నారు. 1 ఇయర్ నుంచి 5000 కోట్లు దగ్గర పెట్టి అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది? 1 ఇయర్లో పేమెంట్ చేసామని చెప్పింది. అక్కడ నువ్వు ఇంత టైం తీసుకోని ఏం చెప్పలే, ఇది అది త్వరలో పేమెంట్ చేసామని చెప్పింది. దాన్ని 5000 కోట్లు పక్కన పెట్టుకుని జస్ట్ 300 కోట్లే పేమెంట్ చేశారు. అంటే నువ్వు ఈరోజు బ్రతకడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. వెళ్ళావు నాకు డబ్బులు అవసరం అని నాకు బ్రతకాలని తినాలి. నాకు నీ స్ట్రక్చర్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత నా బాడీ హాస్పిటల్ బాగాలైపోయిన తర్వాత నువ్వు ఇంజక్షన్ చేసి సుఖమే ఉంది? నాకు బ్రతకడానికి అవకాశం లేకుండా నువ్వు ఎప్పుడో ఇస్తాను ఎప్పుడో చేస్తాను. రీసెంట్గా జరిగింది, రీసెంట్గా ఇవ్వడం మానేసి నా ఇది ఒక నా అక్కడ ఆక్రోషం ఆక్రందన కాదు. ఎంటైర్ భారతదేశంలో 15 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ది, జస్ట్ ఓవరాల్గా 13 కోట్ల మంది ఖాతాదారులు ఆక్రమింది. నా ఒక్కటిదైతే కాదు. నా ఏదో లోపలేసి నన్ను ఏదో ఇచ్చేస్తాను, నన్ను ఇచ్చే దేనికంటే నేనైతే సిద్ధమే దేనికైనా. ఎందుకంటే వాళ్ళకున్న బాధ, ఎందుకంటే నేను ఈరోజు న్యాయబద్ధంగా ఒక గుడికి వెళ్ళకపోతున్నాను, న్యాయబద్ధంగా ఒక సినిమాకి వెళ్ళకపోతున్నాను, నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయలేకపోతున్నాను. వీటన్నిటి కారణం ఎవరు? ఈ సంస్థ. సంస్థ పైన 2012 పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకుని ఎప్పుడైతే సెబీ మీద ఎక్కించారో, ఈ సెబీ ఎప్పుడైతే దూరి వచ్చిందో, వీళ్ళు ఇప్పటివరకు సొల్యూషన్ లేకుండా దానికి ఏమీ లేకుండా ఇన్నాళ్ళు ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడేదో ఇచ్చేస్తామంటే అది కూడా సక్రమైన మార్గంలో ఇవ్వట్లా. ఈ ఫోర్డర్ అయితే కరెక్ట్ అయితే కాదండి. 215 టౌన్షిప్స్ ఉన్నాయి సహారాకి. కొంత అమ్మినా కొంత చేసినా ఓవరాల్గా 32,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అయితే ఉంది. 275,000 కోట్లు ఎసెట్ రూపంలో ఓన్లీ మనం ఏదైతే పన్ను పే చేస్తామో దాని పరిధిలోనే 275,000 కోట్లు ఎసెట్స్ అయితే ఉన్నాయి. కోట్లు అందులో నుంచి 5000 కోట్లు తీసి పక్క పెట్టారు. 5000 కోట్ల ద్వారా కూడా మాకు సరైన న్యాయం, దాదాపు 1 ఇయర్ నడుస్తుంది, సరైన న్యాయం జరగట్లేదు. ఓవరాల్గా డబ్బు గవర్నమెంట్ పరిధిలో ఇంత డబ్బు ఉన్నా ఎసెట్స్ రూపంలో సంస్థ దగ్గర ఉన్నా సరే మాకు న్యాయం జరగట్లేదు. కనీసం మీ ద్వారాగా అయినా సరే ఈ రామరాజ్య ధర్మసభ దీని ద్వారాగా మాకు న్యాయం చేకూరుస్తుంది. నాకు మా పరివార మెంబర్స్కి మా సంస్థకి కానీ మా ఈ ఓవరాల్గా ఈ 13 కోట్ల మంది ఖాతాదారులకు కూడా న్యాయం జరుగుతుందని, ఈ సంస్థ ద్వారాగా ఏమన్నా జరుగుతుందని నేను ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను. తప్పకుండా మహాత్మా ఓరడిల్లండి, తప్పకుండా ధర్మం గెలుస్తుంది స్వామి. థ్యాంక్ యూ సార్.